हाई फ्रेंड्स वेलकम टू टेक रिप्रेजेंट तेलुगु नेम मी हरी फ्रेंड्स इधर एलजी 215 लेटेस्ट रिफ्रिजरेटर इधर ऑलरेडी नैन 2 इयर्स नीचे यूज चेस्तना अंड इधे नैन 2019 नवंबर लाइटे पर्चेज चेयडम जरिगिंदी सो बाइट शोरूम लोने दीनी नैन 17,500 के अयिते नेनु कोन्नानु सो ओवरऑल गा ई 2 इयर्स नीचे नेनु यूज चेसिन तर्वात दीनी परफॉर्मेंस गानी कूलिंग कैपेसिटी गानी एट्ला उंदी अलागे मनं रिफ्रिजरेटर्स एदैना कोनालनुकुंटे एलजी ब्रांड की वेल्लोच्चा लेदंटे अदर ब्रांड्स चूज चेसुकोवाला एंटने दानि गुरिंचि अयिते ई वीडियोलो मात्लाडुकुंदां फ्रेंड्स इक्कड चूसुकुंटे गनुक मनकि స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెషర్ అని ఉంది 1 ఇయర్ మనకి కంప్లీట్ యూనిట్ వారంటీ అలాగే మనకి 10 ఇయర్స్ కంప్రెషర్ వారంటీతో అయితే వస్తుంది అండ్ ఇంకా అలాగే మనకి ఇక్కడ స్టార్ రేటింగ్ చూసుకోవచ్చు ఇది 5 స్టార్ రిఫ్రిజిరేటర్ సో ఇక్కడ యూనిట్స్ చూసుకుంటే కనుక మనకి 139 యూనిట్స్ పర్ ఇయర్ అనమాట 139 యూనిట్స్ అయితే పవర్ ని కన్జ్యూమ్ చేస్తుంది అండ్ ఇంకా అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు అప్లయన్స్ వచ్చేటప్పటికి రిఫ్రిజిరేటర్ బ్రాండ్ ఎల్జీ ఇక్కడ మోడల్ అండ్ ఇయర్ అయితే మెన్షన్ చేశారు చెప్పాను కదా నేను ఇది 2019 నవంబర్లో అయితే పర్చేజ్ చేశాను ఇంకా అలాగే ఇది కూలింగ్ టైప్ వచ్చేటప్పటికి డైరెక్ట్ కూల్ టెక్నాలజీ అనమాట అండ్ ఇంకా అలాగే ఇది నెట్ వచ్చేటప్పటికి 200 లీటర్స్ అండ్ గ్రాస్ వాల్యూమ్ వచ్చేటప్పటికి 215 లీటర్స్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ వచ్చే రిఫ్రిజిరేటర్లకి ఇంకా మనకి తక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ చేస్తే ఎందుకంటే ఇది బిఈ రేటింగ్ 2019 రేటింగ్ సో ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి 2021 కాబట్టి అప్పుడు 5 స్టార్ అంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 3 స్టార్ లెక్క అనమాట ఇంకా అలాగే ఇక్కడ చూసుకుంటే ఎల్జీ బ్రాండింగ్ ఉంది అలాగే మనకి ఫాస్టెస్ట్ ఐస్ మేకింగ్ అని మెన్షన్ చేశారు అలాగే ఇక్కడ మనకి వర్క్స్ వితౌట్ స్టెబిలైజర్ అని ఉంది ఇక్కడ చూసుకుంటే మనకి 90 వాట్స్ టు 310 వాట్స్ వరకు మనకి ఇది స్టెబిలైజర్ లేకుండా అయితే పనిచేస్తుంది అలాగే మన కింద చూసుకుంటే కనుక ప్రొటెక్షన్ అగెనిస్ట్ ఫ్లక్చుయేషన్ అని ఉంది సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు సో ఈ 2 ఇయర్స్ నుంచి కూడా నేను స్టెబిలైజర్ లేకుండానే దీన్ని యూస్ చేయడం జరిగింది సో ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు రాలేదు అండ్ ఇంకా అలాగే ఇది మనకి ఇన్వర్టర్ తో కూడా వర్క్ అవుతుంది ఇన్వర్టర్ తో కూడా పనిచేస్తుంది ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు సో మీ ఏరియాలో ఎక్కువ పవర్ కట్స్ ఉన్నా గానీ మనం దీన్ని ఇన్వర్టర్ తో కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా అలాగే మనకి ఇది పవర్ ఫ్లక్చుయేషన్స్ కూడా తట్టుకుంటుంది సో చాలా సార్లు అయితే లో వోల్టేజ్ కూడా రావడం జరిగింది సో అప్పుడు కూడా నాకు ఈ ఫ్రిడ్జ్ ఏమి ప్రాబ్లం అయితే రాలేదు ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఇంకా పైన చూసుకుంటే ఎల్జీ బ్రాండింగ్ అలాగే లాక్ అయితే ఇచ్చారు సో ఫ్రిడ్జ్ ని మీరు కావాలంటే లాక్ చేసుకోవచ్చు లెఫ్ట్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు టోల్ ఫ్రీ నెంబర్ అనమాట అండ్ ఇంకా అలాగే ఇక్కడ మనకి కొన్ని ప్రికాషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు సో ఇక్కడ హీట్ వేవ్ కూడా పైన పెట్టొద్దని అలాగే సైడ్ హీట్ అయినా కానీ రిఫ్రిజిరేటర్కి ఏం కాదన్నట్టుగా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఇంకా అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి సీరియల్ నెంబర్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మనకి ప్లాస్టిక్ ఐరన్ మెటాలిక్ అండ్ గ్లాస్ బిల్డ్ తో అయితే వస్తుంది సో ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి మెటాలిక్ షీట్ తో వస్తుంది అలాగే మన సైడ్ చూసుకుంటే కనుక మనకి ఇదంతా కూడా ఐరన్ ఫ్రేమ్ తో వస్తుంది అండ్ ఇంక ఇదంతా ప్లాస్టిక్ తో వస్తుంది హ్యాండిల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ప్లాస్టిక్ తో అయితే వస్తుంది అండ్ ఇంకా వెనక చూసుకుంటే కనుక మనకి హీట్ ని బయటకు పంపించే మెష్ అయితే మనకి ఇక్కడ ఇది ఇంకా అలాగే మనకి ఇక్కడ డ్రైన్ వాటర్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ టబ్ లో అయితే పడుతూ ఉంటుంది అండ్ ఇంకా ఇది అవుటర్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఇంటీరియర్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మనకి ఇదంతా కూడా మనకి ఇది గ్లాస్ బిల్డ్ తో వస్తుంది అండ్ ఇంకా అలాగే ఇదంతా కూడా మనకి ఫైబర్ తోటి అయితే వస్తుంది మంచి బిల్డ్ క్వాలిటీ అనే చెప్పొచ్చు మనకి అదే ఐరన్ మెషల్తో వస్తే కనుక అవి రస్ట్ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కానీ మనకి ఇదంతా గ్లాస్ తోటి అయితే వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఇంకా అలాగే సైడ్ చూసుకుంటే కనుక మనకి నేను ఇది కావాలి ఇది అవసరం లేదనుకుంటే కనుక మీరు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు ఇట్లా ఉంది ఇక్కడ వాటర్ బాటిల్స్ మనకి పెద్ద బాటిల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ట్రే ఉంది అలాగే మనకి ఇది ఒకటి వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఇది ఒక స్పేస్ ఇచ్చారు అండ్ ఇంకా అలాగే ఇది మనకి ఎక్స్ట్రా సో ఇందులో ఏమన్నా కావాలన్నా మీరు పెట్టుకోవచ్చు లేదు పెద్ద బాటిల్స్ ఉన్నాయి అనుకుంటే కూడా ఇది మనకి రిమూవ్ అయితే చేసేసుకోవచ్చు అండ్ ఇంకా అలాగే కింద లాస్ట్లో చూసుకుంటే కనుక మనకి లాస్ట్లో ఒక షెల్ఫ్ అయితే ఉంది సో చాలా చిన్నగా అయితే ఉంటుంది సో బాటిల్స్ అయితే పట్టవు దీంట్లో అండ్ ఇంకా అలాగే ఇంట్లో మనకి చాక్లెట్స్ కానీ ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా దీంట్లో వేసుకోవడానికి ఉంటుంది ఇంకా అలాగే కింద చూసుకుంటే కనుక మనకి ప్లాస్టిక్ ట్రే ఒకటి ఇచ్చారు దీంట్లో మనం పొటాటోస్ కానీ ఆనియన్స్ కానీ వేసుకోవడానికి అయితే ఉంటుంది అండ్ ఇంకా పైన చూసుకుంటే కనుక మనకి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ట్రే అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి లోపల కూలింగ్ వెళ్ళడానికి మనకి ఇక్కడ ఆప్షన్ కూడా ఇచ్చారు అండ్ వెజిటేబుల్స్కి వచ్చేటప్పటికి కొంచెం పెద్ద హోల్స్ అయితే ఉన్నాయి అండ్ ఫ్రూట్స్ సెక్షన్కి వచ్చేటప్పటికి కొంచెం చిన్న హోల్స్ అయితే ఉన్నాయి సో దీన్ని మిడిల్లో అయితే పెట్టిన ప్రజెంట్ దీన్ని యూస్ చేస్తున్నాను సో ఇవన్నీ నేను బయటికి పెట్టి నేను వీడియో అయితే తీస్తున్నాను అండ్ ఇంక ఇవి వచ్చేటప్పటికి గ్లాస్ అనమాట అవి ఈ షెల్ఫ్స్ అన్నీ కూడా మనకి మీరు ఇక్కడ చూడొచ్చు టఫ్ అండ్ గ్లాస్ అని మెన్షన్ చేశారు సో ఇవన్నీ కూడా మనకి గ్లాస్ తోటి అయితే వస్తూ ఉంటాయి అండ్ ఇంక ఇక్కడ వచ్చేటప్పటికి మనకి కూల్ అండ్ ఫ్రెష్ జోన్ అనమాట సో ఇది చూడొచ్చు సో దీంట్లో మనకి వాటర్ పడింది వచ్చేసి సో ఇది బయటికి రిమూవ్ చేస్తాను సో చూడొచ్చు మనకి ఇక్కడ నుంచి పైన పట్టిన వాటర్ మనకి ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్కి అయితే వెళ్తుంది
అండ్ ఇంకా అలాగే మనకి దీంట్లో ఇది మనకి ఫాస్ట్ ఫ్రీజింగ్ జోన్ అనమాట. దీంట్లో మనకి ఐస్ చూడొచ్చు మీరు, ఇంకా ఐస్ కూడా గట్టిగానే పట్టింది. అండ్ ఇంకా అలాగే వెనక్కి వచ్చేటప్పటికి మనకి కొంచెం స్పేస్ అయితే ఉంటుంది, సో ఇదే మైనస్ అని చెప్పుకోవచ్చు దీంట్లో. దీని చూడొచ్చు మీరు హ్యాండ్ కిందకైతే వస్తుంది. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే దీని స్పేస్ ఉండడం వల్ల ఫాస్టర్ కూలింగ్ అయితే మనకు అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ సో ఇది ఉండడం వల్ల మనకి ఐస్ క్రీమ్స్ కానీ అట్లాంటివి అన్న పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ కూడా మెన్షన్ చేశారు, సో వింటర్లో అయితే 1-3, మాన్సూన్లో అయితే 3-5, సమ్మర్లో అయితే 5-7 అని మెన్షన్ చేశారు. సో ఇది మనకి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఐస్ అనేది కరిగిపోతుండే. అండ్ ఇంకా కూడా వచ్చేటప్పటికి ల్యాంప్, 10 వాట్స్ ల్యాంప్ అనమాట. కూల్ అండ్ ఫ్రెష్ జోన్ వచ్చేటప్పటికి మిల్క్ ప్యాకెట్స్ కానీ అట్లాంటివి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. సో ఈ గ్యాప్ వల్ల ఏంటంటే మనకి కూలింగ్ అనేది దీంట్లోకి ఫ్రీజింగ్ జోన్ నుంచి మనకి దీంట్లోకి అయితే ఎక్కువ కూలింగ్ అయితే వస్తుంది. సో దీనివల్ల మనకి ఫ్రిడ్జ్ కూడా మనకి ఇందులో ఉన్న ఐటమ్స్ మనకి ఫాస్ట్గా కూలింగ్ అయితే అవుతుంది. సో వాళ్ళు చెప్పేది అయితే అది. సో ఇప్పుడు చూడొచ్చు ప్రెజెంట్ సమ్మర్ 4లోనే పెట్టాను. సో ఇప్పుడు 3-4 అయితే మేము యూస్ చేస్తూ ఉంటాము, ఇంకా వింటర్ సీజన్లో అయితే 2లోనే యూస్ చేస్తాము. అండ్ ఫ్రెండ్స్ ఇంక ఇది ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. గ్లాస్ షెల్ఫ్స్తో అయితే వస్తుంది. అండ్ ఇంకా అలాగే మనకి మామూలు 190 లీటర్స్లో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 2 అయితే మనకి కంపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇది అడిషనల్గా చిన్నది అయితే వచ్చింది. సో బాటిల్స్ పెట్టుకోవడానికి అట్లకి ఉపయోగపడకపోయినా ఏదన్నా పెట్టుకోవడానికి అయితే మనకి ఇక్కడ స్పేస్ అయితే ఉంటుంది. ఇదొక్కటే మనకి కొంచెం అడిషనల్గా. అండ్ ఇంకా అలాగే కంపార్ట్మెంట్స్ కొంచెం మనకి స్పేషియస్గా అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏ రిఫ్రిజరేటర్ కొన్నా కానీ 8-12 అవర్స్ అయితే మీరు దాన్ని ఆపరేట్ చేయకూడదు. సో ఎందుకంటే మీకు అది ట్రావెల్ అయ్యి వస్తుంది కాబట్టి మీకు ఆయిల్ లీక్ అవ్వడం కానీ లేదా గ్యాస్ లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందుకనే మీకు వెంటనే అయితే ఆన్ చేయొద్దని ఎవరైనా చెప్తారు. సో నేను కూడా 1 అయితే పక్కన పెట్టేసాం. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఓపెన్ చేసి ఆన్ చేసాం. ఆన్ చేసి చూసిన తర్వాత సైడ్ అయితే ఆయిల్ అయితే లీక్ అవుతుంది. సో షోరూమ్ వాళ్ళకి కాల్ చేసి ఆయిల్ అనేది సైడ్ నుంచి లీక్ అవుతుంది అయితే నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే షోరూమ్ నుంచి ఒక అతను అయితే పంపించారు. సో అతను వచ్చి చూసి, సార్ ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు, మీరు 1-2 డేస్ వాడి చూడండి, అది రిఫ్రిజరేటర్ ఆన్ చేసిన తర్వాత హీట్కి అయితే ఆయిల్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది అని చెప్పేసి అనేది చెప్పడం జరిగింది. సో నాకైతే లేదు, అది ఎట్లా ఎవాపరేట్ అవుతుంది, ఆయిల్ అనేది ఎట్లా ఎవాపరేట్ అవుతుంది అనేది నాకైతే అర్థం కాలేదు. సో 1-2 డేస్ అయితే చూడండి, చూసిన తర్వాత మీకు అప్పటికే అట్లాగే ఉంటే కనుక మారుద్దామని చెప్పేసి అని అతను అయితే చెప్పేసి వెళ్ళిపోయాడు. సో నేను 2 డేస్ అయితే చూశాను. 2 డేస్ చూసిన తర్వాత సేమ్ అట్లాగనే ఉందని చెప్పేసి నేను షోరూమ్ కాల్ చేసి నేను గట్టిగా అయితే అడగడం జరిగింది. సో నాకైతే ఇది వద్దు, మనీ అన్న రిఫండ్ చేయండి, లేదంటే నాకు పీస్ అన్న రీప్లేస్మెంట్ చేయండి అని చెప్పి గట్టిగా అడగడం అయితే జరిగింది. సో షోరూమ్ వాళ్ళు ఏం చేశారంటే ఎల్జీ సర్వీస్ మెన్కి అయితే వాళ్ళు ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే కాల్ చేసి నెక్స్ట్ డే రోజున ఆన్ సైట్కి అయితే విజిట్ చేసి చెక్ చేశారు. చెక్ చేసిన వీడియో కూడా నేను మీకు చూపిస్తాను, చూడొచ్చు. సో చెక్ చేసిన తర్వాత ప్రాబ్లం అయితే డిటెక్ట్ చేశారు. సో ప్రాబ్లం అయితే ఉందండి, సో మేము కంపెనీకి అయితే ఫార్వర్డ్ చేస్తామని చెప్పి వీడియోస్ ఫొటోస్ తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత 1 వీక్లో అయితే మీకు కంపెనీ నుంచి క్లెయిమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సార్, మేము ప్రాబ్లం ఉందని పంపిస్తున్నామని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో 1 వీక్ చూసిన తర్వాత నాకు ఎటువంటి కాల్స్ కానీ లేదు, రిప్లేస్మెంట్ జరుగుతుందా లేదా అనే దాని గురించి నాకు తెలియలేదు. సో వాళ్ళు ఏం చెప్పారంటే, సో 1 వీక్ పడుతుంది సార్, మీరు ఈ ఫ్రిడ్జ్ని అయితే యూస్ చేయొద్దని అయితే వాళ్ళు చెప్పారు. సో మేము ఆ ఫ్రిడ్జ్ని అయితే యూస్ చేయలేదు. అసలు వచ్చిన తర్వాతే మా 1 డేనేమో యూస్ చేసాం, తర్వాత ఏం పెట్టలేదు. ఇంకా అందులో పెట్టిన వాటర్ బాటిల్స్ కూడా తీసేసి పక్కన పెట్టేశాం. సో తర్వాత నేను షోరూమ్కి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను. 1 వీక్ అలా 10 డేస్ అయింది, 10 డేస్ అలా 12 డేస్ అయింది. సో గట్టిగా అయితే నేను అడిగాను, సో నాకు మనీ ఇస్తారా లేదంటే ఫ్రిడ్జ్ ఇస్తారా, దాన్ని యూస్ చేయొద్దన్నారు. ఎన్ని రోజులు నేను మనీ మీకు పే చేసి ఎన్ని రోజులు నేను వాడకుండా ఉంచాలి అని చెప్పేసి నేను గట్టిగా అడిగేటప్పటికి వాళ్ళ పైనుంచి అయితే అప్రూవల్ వచ్చింది సార్, మాకు మెయిల్ అయితే వచ్చిందని వెంటనే ఒక 1 అవర్ తర్వాత కాల్ చేసి వాళ్ళు రిప్లేస్మెంట్ యూనిట్ పంపించి పాతది అయితే తీసుకుని వెళ్ళారు. సో ఇదొక్కటే నేను ప్రాబ్లం ఫేస్ చేసింది ఎల్జీ రిఫ్రిజరేటర్లో. బట్ సర్వీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళకి చెప్పగానే వాళ్ళు వచ్చారు. వాళ్ళు చూసి ప్రాబ్లం డిటెక్ట్ చేసి కూడా వాళ్ళు పైకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మనకి రీప్లేస్మెంట్ క్లెయిమ్ అనేది కూడా వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ప్రాసెస్ అయితే ఒక 10-12 డేస్ అయితే పట్టింది. బట్ ఏంటంటే మనకి యూనిట్ అయితే మాత్రం రీప్లేస్మెంట్ చేశారు. అదే ఆన్లైన్లో తీసుకుంటే కనుక మీకు వెంటనే అయితే రీప్లేస్మెంట్ జరుగుతుంది. సో వీళ్ళైతే కనుక వాళ్ళు రావాలి, వచ్చి చెక్ చేయాలి, వీడియోలు ఫోటోలు తీసుకుంటే కానీ మనకి రీప్లేస్మెంట్ క్లెయిమ్ అనేది జరగదు. ఇదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు ఆన్లైన్కి అండ్ ఆఫ్లైన్కి. అండ్ తర్వాత ఇంకెప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు ఈ 2 ఇయర్స్ నుంచి. అండ్ ఫ్రెండ్స్ ఇంక ఓవరాల్గా ఎల్జీ బ్రాండ్ని చూస్ చేసుకోవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుకుంటే కనుక వెరీ గుడ్ బిల్డ్ క్వాలిటీ అనే చెప్పుకోవాలి. అండ్ ఇంకా అలాగే దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. సో ఒకటే మైనస్ ఏంటంటే మన ఐస్ క్రీమ్స్ అట్లాంటివి అన్న పెట్టినప్పుడు వెంటనే అయితే మనకి గట్టిగా అయితే అవ్వదు. సో అదొకటి దృష్టిలో
పెట్టుకోవాలి. అండ్ దీని పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, సో 2 ఇయర్స్ నుంచి కూడా నేను వితౌట్ స్టెబిలైజర్ నే దీన్ని యూస్ చేశాను. బట్ ఇప్పటి వరకు అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. దీంట్లో ఇది మనకి ఇన్వర్టర్ తో కూడా వర్క్ అవుతుంది. సో మీకు ఇంట్లో పవర్ కట్స్ ఎక్కువ ఉన్నాయి మీ ఏరియాలో అనుకుంటే కనుక, సో దీన్ని మీరు ఇన్వర్టర్ మీద కూడా రన్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు దీంట్లో. అండ్ ఇంకా అలాగే పవర్ కూడా మనకి తక్కువే కన్స్యూమ్ చేస్తుంది. సో నేను తీసుకుంది 5 స్టార్ కాబట్టి దీని యూనిట్స్ చూసుకుంటే కనుక 139 యూనిట్స్ పర్ ఇయర్. 139 యూనిట్స్ అనేది ఇది 2019 BEE రేటింగ్. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. మనకు 2021 వచ్చేటప్పటికి మీకు రేటింగ్ అనేది చేంజ్ అవుతుంది. సో అప్పుడు 5 స్టార్ అనుకుంటే ఇప్పుడు మనకు 3 స్టార్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా అలాగే దీంట్లో మనకి డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీని అయితే యూస్ చేశారు. సో దీంట్లో మనకి ఐస్ అనేది 108 మినిట్స్లో అయితే మనకి ఐస్ అనేది ఫామ్ అవుతుందని వీళ్ళు అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా ఐస్ ఫార్మేషన్ కూడా మనకి వాటర్తో అయితే చాలా బాగానే అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వెనక మనకి డీప్ ఫ్రీజర్ నుంచి మనకి వెనక నుంచి హోల్ అయితే ఇచ్చారు కాబట్టి కొంచెం మనకి ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. మీకు టాప్లో పెట్టారంటే కనుక చాలా ఫాస్ట్గా అయితే కూలింగ్ అవుతుంది. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఐస్ క్రీమ్స్ అట్లాంటివి అని పెట్టినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో అది ఒకటే మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే కూలింగ్ పర్ఫార్మెన్స్ గురించి వస్తే కనుక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎల్జీ బ్రాండ్ అయితే మీరు డెఫినెట్గా కళ్ళు మూసుకొని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా అలాగే మీరు వేరే బ్రాండ్స్కి వెళ్ళాలన్నా కూడా మీకు వర్పూల్, సామ్సంగ్ ఇలాంటివి కూడా మీకు మంచి బ్రాండ్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో చూడండి, మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీకు ఏది తక్కువ వస్తే కనుక దాన్ని అయితే పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఎల్జీ రిఫ్రిజరేటర్ 2 ఇయర్స్ వాడిన తర్వాత ఫుల్ రివ్యూ అయితే. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.